సుప్రీంలో సునీత పిటిషన్పై వాదనలు ముగిశాయి. అవినాష్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే మంచిది అని సీజే చెప్పిన ఆ సందర్భాలు మనం చూసాం. దానికి ఫైనల్ ఆర్డర్ కూడా చీఫ్ జస్టిస్ చదువుతున్నారు. ఒక విధంగా అవినాష్ రెడ్డి బెయిల్ అనేది క్యాన్సిల్ అయినట్టే కనిపిస్తోంది. సునీత పిటిషన్పై కూడా వాదనలు ముగిశాయి. అవినాష్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే మంచిది అని ఫైనల్గా సీజే చెప్పడం బట్టి చూస్తుంటే కనుక ఒక విధంగా ఇది ఫైనల్ వెరిడిక్ట్. సో అవినాష్ రెడ్డి బెయిల్ మంజూరు అవ్వదు అని మనకి క్లియర్గా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. మరి దీనిపైన మరి అవినాష్ రెడ్డి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు, తర్వాత దీనిపైన సిబిఐ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది, మరి దీనిపైన సునీత ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టే మనకు చెప్పే సందర్భాలు ఉంటాయా, మరి ఈ రోజున సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా ఇంకా తెలంగాణ హైకోర్టులో ఇంకేమీ ఉండదు, ఇంకేమన్నా ఉన్నా కూడా మొత్తం ఫైనల్ అంతా కూడా సుప్రీంకోర్టులోనే జరుగుతాయి అని కూడా మనకు తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏ విధంగా సిబిఐ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది, అవినాష్ రెడ్డిని మరి అతని మీద ఛార్జ్ షీట్ వేయడము, అతని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్లు తీసుకోబోతోంది, నెక్స్ట్ మరి వివేక హత్య కేసులో మరి పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనే కూడా తొందరలో మన ముందుకి ఎవరు అనే విషయం బయటపడబోతోంది. సుప్రీంలో సునీత పిటిషన్పై వాదనలు ముగిశాయి. అవినాష్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే మంచిదని సీజే చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఒక విధంగా అవినాష్ రెడ్డి అరెస్ట్కి మొత్తం రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. సిబిఐ కూడా నెక్స్ట్ స్టెప్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన మనకి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు లైవ్లో. మధు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏమిటి? సునీతారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కి సంబంధించి వాదనలంతా కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక కేవలం ఒకటే ఆర్డర్, ఎటువంటి ఆర్డర్ బయటికి రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సిజేఐ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ కాపీని అంతటిని కూడా చదవడం మొదలుపెట్టారు. సో ఆయన చదువుతున్నటువంటి ఆ తీర్పులో ఏముండబోతుంది, ఇప్పటికే అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ని వెనక్కి తీసుకుంటే మంచిది అనేటటువంటి వ్యాఖ్యని సిజేఐ చేశారు. అంటే దాని అర్థం అంత ఈజీగా కాదు, ఆ వ్యాఖ్య వెనక అర్థం చాలానే ఉంది. ఎందుకు అంటే అవినాష్ ఈ హత్య కేసుకు సంబంధించి ఆయన ప్రమేయం పైన పూర్తిగా ఒక క్లారిటీకి వచ్చింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసింది. సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటన్నిటిని పరిశీలించినటువంటి కోర్టు ఒకటే, మొత్తానికి మొత్తం ఒకటే చెప్పబోతున్నారు, నో బెయిల్. ఇక అవినాష్కు నో బెయిల్ అంటే దాఖలు చేసినటువంటి మొత్తం పిటిషన్ ఏదైతే ఉందో దాని పైన ఇక నో బెయిల్ చాలా క్లియర్గా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారము బెయిల్ను పూర్తిగా రద్దు చేసింది. బెయిల్ సుప్రీంకోర్టు ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురయ్యింది. ఆయన అవినాష్ రెడ్డికి నో బెయిల్, ఉన్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ అంతటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఇక సిబిఐ అధికారులు మీరు అరెస్ట్ చేసుకోండి, నో బెయిల్, అవినాష్ రెడ్డికి నో బెయిల్ అంటూ కూడా
ఆర్డర్ ఇచ్చేసింది. ఇక ఏం జరగబోతుంది, ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి విషయము. ఇప్పుడే ఆర్డర్ కాపీని చదువుతున్నారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ అంతటినీ కూడా సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఇక ఆ బెయిల్ లేదు, ఏమీ లేదు అంటూ కూడా మొత్తం వాదనలన్నీ కూడా విన్న తర్వాత, సునీత తరపున ఉన్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలన్నీ విన్న తర్వాత అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. బెయిల్ ఏదైతే మంజూరు అయ్యిందో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేస్తున్నాము. చాలా క్లియర్గా బెయిల్ని క్యాన్సిల్ చేస్తున్నాము. సో బెయిల్ను క్యాన్సిల్ చేస్తున్నాము ఇదే మాట. ఇక అవినాష్కి బెయిల్ లేదు అంటూ కూడా కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు తనకి తను చెప్తున్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇక దీనితో పాటు సిబిఐ అధికారులకు కూడా కొన్ని ఆదేశాలను ఇవ్వబోతున్నారు. ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు, ఆర్డర్ కాపీలో సిజేఐ ఏం చెప్పబోతున్నారు, ఏం చదివి వినిపించబోతున్నారు అంటే, ఇప్పటి వరకు సునీత ఉన్నటువంటి సునీత తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదనలన్నీ విన్న తర్వాత ఇంకా సెకండ్ వర్షన్ ఏదైతే ఉంటుందో సెకండ్ వర్షన్ని వినాల్సిన అవసరం లేదు. అంటే అవినాష్ తరపున వర్షన్ వినాల్సినటువంటి అవసరం లేదు. సిబిఐకి లైన్ క్లియర్ చేస్తూ సిబిఐకి ఇక ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి చిక్కులు చిక్కుముళ్ళు కావచ్చు, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తూ ఇక అవినాష్ రెడ్డికి నో బెయిల్, అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చే సమస్య లేదు, అవినాష్ రెడ్డికి అరెస్టుకు సిబిఐకి లైన్ క్లియర్ చేస్తూ కాసేపటి క్రితం అంటే ఇంకా పూర్తిగా ఆర్డర్ అయితే బయటికి రాలేదు. చదువుతున్నటువంటి ఆర్డర్ చదువుతున్నటువంటి సిజేఐ తన మొత్తం ఆర్డర్ కాపీ ఏదైతే ఉంటుందో ఆర్డర్ కాపీలో ఈ వ్యాఖ్యలను చేశారు. ఇక అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి బెయిల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక పైన అవినాష్ రెడ్డికి బెయిల్ లేదు నెంబర్ వన్, అవినాష్ రెడ్డికి బెయిల్ లేదు నెంబర్ వన్ అయితే, నెంబర్ టూ ఇక ఈ కేసుకు సంబంధించి మేమే విచారిస్తాము సుప్రీంకోర్టే చూసుకుంటుంది నెంబర్ టూ, నెంబర్ త్రీ సిబిఐ అధికారులు మీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, నెంబర్ ఫోర్ సిబిఐ అధికారులు ఈ కేసులో ఇక ఎవరి ప్రమేయం కాదు, మీ పని మీరు చేసుకొని పోండి, ఇక ఈ కేసుతో ఎటువంటి ఆర్డర్లు కానీ ఎటువంటి పిటిషన్లు కానీ పట్టించుకోవాల్సిన పని లేదు, నెంబర్ ఫైవ్ అత్యంత కీలకమైనటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇక పైన మీరు ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి మొత్తం సాక్ష్యాలు ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా 30వ తేదీ లోపల ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే టైం పొడిగిస్తాము అనే వ్యాఖ్యలు కూడా చేసింది. కాబట్టి ఏం జరగబోతుంది, వివేక హత్య కేసుకు సంబంధించి ఎటువంటి ఆర్డర్ ఇవ్వబోతుంది అంటే ఆర్డర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనము చూస్తే, ఒకటి అవినాష్ రెడ్డికి ఇక పైన బెయిల్ అనేది మంజూరు చేసేది లేదు. ఈ మాట చెప్పేసింది అత్యున్నత న్యాయస్థానం, భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద న్యాయస్థానం ఏది అంటే సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పేసింది ఇక అవినాష్కు బెయిల్ లేదు, ఉన్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ను కొట్టివేసేశారు. ఇక సిబిఐ అధికారులు తమ అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో అది అవినాష్ను విచారించడమా, అవినాష్ను అరెస్టు చేయడమా, ఏదైతే ఉంటుందో అది మీరు కొనసాగించుకోవచ్చు. బెయిల్ పిటిషన్ను మేము కొట్టివేస్తున్నాము, ఏదైతే మీరు దాఖలు చేసినటువంటి పిటిషన్ దాన్ని కొట్టివేస్తున్నాం, సిబిఐ విచారణ గడువును మరో నెల పొడిగిస్తూ, ఇది మరొక నెల అంటే ఈ నెల 30వ తేదీ వరకు కూడా, అంటే మే నెలల వరకు ఇంకొక నెల రోజుల పాటు పొడిగిస్తూ కూడా, మరో నెల పాటు పొడిగిస్తూ ఈ మొత్తం కేసునంతటినీ కూడా ఇంకొక నెల పొడిగి అంటే విచారణ క్రమంలో ఇంకా కొంతమందిని విచారించాలని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు చెప్పడంతో సుప్రీంకోర్టు ఇంకొక నెల రోజుల పాటు సమయాన్ని పొడిగించింది. ఈ సమయం 1 మంత్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ 1 మంత్ గ్యాప్లోనే అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సమాచారం ఏదో ఆర్డర్ కాపీ చదువుతున్నటువంటి అవన్నీ కూడా మనం గమనిస్తే అవినాష్ రెడ్డికి బెయిల్ను క్యాన్సిల్ చేస్తూ సిబిఐ విచారణ గడువును 2 నెలల పాటు పొడిగిస్తున్నాము, అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఇక ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం లేదు, ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి మొత్తం వ్యవహారం అంతటిని కూడా మేమే పరిశీలిస్తాము అంటే మేము సుప్రీంకోర్టే పరిశీలిస్తుంది, ఇంకా వేరే ఏమీ సంబంధం లేదు, ఇది అత్యంత కీలకమైనటువంటి తీర్పు. ఆ తీర్పులోనే ఇక నెక్స్ట్ ఏముండబోతుంది, నెక్స్ట్ ఏదైనా కోర్టుకు వెళ్ళి పిటిషన్ అంటే నై, ఏదైనా కోర్టుకు వెళ్ళి ఇంకొక రకంగా పిటిషన్ వేసుకుంటామనుకుంటే దానికి ఛాన్స్ లేదు, మరో కోణంలో ఏదైనా ఈ కేసును మలుపు తిప్పుదామనుకుంటే దానికి లేదు, ఎవరన్నా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారా అంటే దానికి ఆస్కారం లేదు.
ఏదైనా ఈ కేసులో సంబంధించి అరెస్ట్ కాకుండా చూసుకుందామనుకుంటే దానికి ఆస్కారం లేదు. ఎవరినైనా సరే స్వామీజీలను రంగంలోకి దింపి స్వామీజీల ద్వారా ఏదైనా కథ నడుపుతామంటే దానికి ఆస్కారం లేదు. అన్ని దారులు క్లోజ్ చేసేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుతోనే మొత్తం అన్ని దారులు కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక కేవలం సిబిఐ తన దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తును మాత్రమే కొనసాగించబోతున్నారు. ఏం జరగబోతుంది, దర్యాప్తులో ఏం జరగబోతుంది అనేది మనం చూసుకుంటే మాత్రం నెల రోజుల పాటు పొడిగించారు కాబట్టి, ఈ నెల రోజుల పాటు పొడిగించేశారు కాబట్టి నెల రోజులు ఏం జరగబోతుంది, మొత్తం ఉన్నటువంటి అన్ని దారులను కూడా క్లోజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పుని చేసింది. అవినాష్ రెడ్డి నో బెయిల్, అవినాష్ రెడ్డి నో బెయిల్, అవినాష్ రెడ్డికి ఇక జైలే. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు చాలా స్పష్టంగా మీరు అనుకునే దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తుని యాజ్ ఇట్ ఈజ్ యాజ్ మీరు కొనసాగించుకోండి, ఇంకా దీనికి సంబంధించి ఏమీ లేదు, కావాలంటే ఒక నెల టైం ఎక్స్ట్రా ఇస్తాము అంటూ కూడా అత్యున్నత ధర్మాసనం ఇచ్చింది. పని ఏదైతే సునీత దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో మొత్తానికి ఆమె సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద అనుకూలంగానే తీర్పు వచ్చింది. హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారి తీసేలాగా ఉన్నాయి, దర్యాప్తును ప్రభావితం చేసేలాగా హైకోర్టు ఆదేశాలున్నాయి. నిజంగా ఇది వివేక హత్య కేసు దర్యాప్తు గడువు 30 నుంచి జూన్ 30 పొడిగింపు, అంటే ఈ నెల 30 ఏదైతే అనుకున్నామో అలా కాకుండా నెక్స్ట్ మంత్ మే 30వ తేదీ వరకు కూడా పొడిగిస్తూ కూడా ఆదేశాలను జారీ చేశారు. వివేక కేసులో ఈ మొత్తం కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే జారీ చేసింది అంటే రేపటి వరకు కూడా ఉన్నటువంటి బెయిల్ కండిషన్స్, బెయిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తూ కూడా సిబిఐకి లైన్ క్లియర్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు చేసింది. మొత్తానికి సునీతారెడ్డి ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ మాత్రం చాలా అనుకూలంగానే తీర్పు వచ్చింది. హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి తారి తీసేలాగా ఉన్నాయి. ఎందుకు అంటే దర్యాప్తును ప్రభావితం చేసేలాగా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇదే మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి వ్యాఖ్య ఇదే, ఏదైనా ఒక కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థ ఉంటే ఆ సంస్థకు ఇటువంటి మధ్యలో ఆదేశాలు ఇస్తే డెఫినెట్గా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు చేయాల్సుకున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు అంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. సో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు చాలా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది అంటూ కూడా సిజేఐ వ్యాఖ్యలు చేశారు. అంటే చేసింది ఎవరు కాదు, సుప్రీంకోర్టుకు చెందినటువంటి సిజేఐ సాక్షాత్తు ఈ మొత్తం అన్నింటిని పరిశీలించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి అయితే మాత్రము సంథింగ్ ఒక ఇంట్రెస్టింగ్గా వివేక హత్య కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామమే ఇక చోటు చేసుకోబోతుంది. ఈరోజు ఈరోజు ఈరోజే చోటు చేసుకోబోతుందా, రేపు తెల్లవారుజామున చోటు చేసుకోబోతుందా, లెట్స్ వెయిట్ అండ్ సీ.